అని కలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్లీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 1800112356 కి కాల్ చేయండి, లేదా 0112229101 మిస్ కాల్ ఇవ్వండి. నువ్వు వస్తున్నావా లేదా? నీకు మంది ఎక్కువైంది, నేను మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్ సూర్య. సూర్య సూర్య, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ.
ఎవరు? ఎరా తిండి పోతే వెదవా, తినడానికి వేల పడలేదంట్రా. ఎప్పుడు తింటూనే ఉంటావు దునపోతులా. ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటావు? కష్టపడని వాడికి తినే హక్కు లేదురా. అవును మరి, నువ్వే కష్టపడుతున్నావు లోకంలో. ఇంట్లో ప్రశాంతం కూడా తినీరు. భగవంతుడా, ఈ వెదవ ఎప్పుడు బాగుపడతాడో ఏమో. నా బాబు నన్ను సాగు కొడుతున్నాడు రా బాబు. ఈ అభిగాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మామా. చెప్పరా. రే నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదురా. రే మళ్ళీ స్టార్ట్ చేసావా? సరే అయితే రేపు మన స్పాట్లో కలుద్దామా. రే ముందు ఫోన్ కట్ చేయలేదనుకో. ఓకే ఓకే రా. పొద్దున్నే హలో మామ్. ఎక్కడున్నావే? ఇప్పుడే బయటికి వచ్చా. ఎక్కడున్నా గానీ తొందరగా ఇంటికి రా. ఏమైంది మామ్? నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అబ్బాయి చాలా మంచోడు. అంత మంచివాడైతే నువ్వే చేసుకో, నాకు చెప్పకు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంక పెట్టేమా. హలో, నా మాట వినవే. చెప్పరా. నువ్వు మహా మన రిక్వెస్ట్ పట్టుకొచ్చేసాయండి. ఓకే. వాట్ యు బ్యూటీ, చాలా బాగున్నావు. దేవుడా, లైఫ్లో అన్నీ ఇచ్చావు. మంచి ఫ్రెండ్స్ని, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ని కూడా ఇచ్చావు. నాకు ఒక మంచి అబ్బాయిని చూపించు. హాయ్ మ్యామ్, యువర్ పార్సల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. దేవుడా, డెలివరీ బాయ్ కూడా చాలా బాగున్నాడు. ప్లీజ్ గివ్ మీ వన్ బాయ్ ఫ్రెండ్ దేవుడా. ఆ రూపీ చెప్పు. సరే సరే, ఓకే ఓకే. ఏంటక్క ఎందుకేడుస్తున్నావు? వాళ్ళిద్దరూ విడిపోయారా? ఎవరిద్దరు?
అదేరా ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యాను ఇద్దరు విడిపోయారు. కర్మరా బాబు. హలో బేబీ, ఎక్కడున్నావు? మన స్పాట్కి వచ్చేసి తొందరగా, లేట్ చేయకు. సరే వస్తున్నా. చెడు నా కొడుక బండి తీరా. రే, నీకేరా చెప్పేది బండి తీ. రూబీ, ఎక్కడ నీ పులిహోర రాజా? అదిగో వస్తున్నాడు చూడు. వీడి సోకులకి ఏం తక్కువ లేదు. ఏంట్రా వేణు, ఏదో అర్జెంటుగా రమ్మన్నావు? ఏమి లేదురా, లైఫ్ ఎట్టుపోతుందో అర్థం కావడం లేదు. ఊరికే మా నాన్న జాబ్ జాబ్ అని చావు కొడుతున్నాడు. ఇంట్లో అందరిది అదే సిచ్యువేషన్స్. అభి, మొన్న నువ్వు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు కదా, ఏమైంది? ఏమొద్ది, యాజ్ యూజువల్. ఏంటో లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందిరా? అది కరెక్టే. చదువుకున్న దాంట్లో జాబ్స్ ఉండవు, చేసే జాబ్లో సంతోషం ఉండదు. పోనీ నచ్చిన జాబ్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామంటే ఇంట్లో టార్చర్. ఇవన్నీ ఫేస్ చేయడం కంటే సూసైడ్ చేసుకోవడం బెటర్. సర్లేరా, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? రే అభి, మా ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ. ఏం చేయాలి అర్థం కావట్లేదు. పోనీ ఎక్కడికైనా టూర్కి వెళ్దామా? అంటే కొన్ని రోజులు మనం ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటే వాళ్ళు మారొచ్చు కదా అని. మంచి ఐడియా చెప్పావు బేబీ. ఈ దెబ్బతో మా నాన్నకి నా విలువేంటో తెలిసి రావాలి. కరెక్ట్. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? గోవా. అవునరా, నేను గోవా ఫుడ్ తిని చాలా రోజులు అయింది. ఒరే ఆపరా నీ తిండి గోలా. మీ అందరికి ప్లాన్ ఓకేనా? ఓకే. ఇంకేంటి మరి, వెళ్దామా? లెట్స్ గో. పా నడు. వీళ్ళందరూ వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నారు. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండో. వీడేంటి ఇంత బాగున్నాడు. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు బంగారం? అంత ప్రేమ వద్దు గాని ఏం కావాలో చెప్పు. ఒక కిస్ ఇవ్వచ్చు కదే. ఏంట్రో సడన్ గా రోమియోగా మారిపోయావు? జూలియట్ టెంప్ట్ చేస్తే టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు మరి? టెంప్టా? సిగ్గులేదు. ఏ బంగారం బంగారం, దీన్ని పెట్టేసింది. వీడికి ఎప్పుడు ఇదే ఆలోచన.
ఏమైందిరా? బ్రేక్ డౌన్ అయినట్టుందిరా. ఇప్పుడేం చేద్దాం మరి? బా, దగ్గరలో ఎవరినైనా హెల్ప్ అడుగుదామా? సరే చూద్దాం పద. ఏంట్రా తాళం వేసింది? ఎట్లా మరి? అగు నువ్వు పక్క జరుగు. వన్ టూ త్రీ నేను కూడా వస్తున్నా. ఏంటి ఇంత చీకటిగా ఉంది? మనకేం తెలుసు, పోదాంపా. రా అభి, పా. ఏరియా మొత్తం చీకటిగా ఉన్నట్టుంది, చాలా భయంగా ఉంది. రిటర్న్ పోదామా మరి? పోయి పోయి, ఎక్కడ తీసుకొచ్చారా? భయమేస్తుంది. ఎందుకే భయం? నేను ఉన్నాగా. టెన్షన్ పడకండి, ఏదో లూజ్ కనెక్షన్ అనుకుంటాను. థ్యాంక్ గాడ్, లెట్స్ గో. నేను మహా ఒక రూమ్ లో పడుకుంటాం. మరి నా పరిస్థితి ఏంటో చెప్పు. పోయి మూసుకొని పడుకో. కొద్ది కూడా జరలేదు దినం. ఈ నైట్ ఎలా గడపాలో ఏంటో. చూసింది చాలే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. నిద్ర పట్టడం లేదు. అయితే నీతో మాట్లాడాలరా? రే నవీన్, బాగుంది. ఏంటి డోరేస్తున్నావు? నిజంగా నీకేం తెలీదా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా చేస్తావా? అబ్బా నీకు అన్ని తెలిసి భలే నటిస్తున్నావే.
ఏ మహా, ఆ రూబీ, అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. వెయిట్ వెయిట్, నేను కూడా వస్తున్నా. కమ్ కమ్. రూబీ, ఎక్కడికి చెప్తారా? అరే చెప్పు ఫస్ట్. ఏంటి మహా, ఇంత హ్యాపీగా ఉన్నా? నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అయితే గోవాలో ఎందుకు, ఎక్కడ ఉండిపోదాం? అవునురా, ఇట్స్ టూ సెక్సీ, ఐ లవ్ దిస్ ప్లేస్. చెప్పండి ఏమంటారు? సరే ఉందాం, రండి వెళ్దాం. పదండి, తెచ్చేలో. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఇది సగం ఉంటేనే ఇంత బాగుంది, కంప్లీట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో చూద్దాం. చాలా బాగుంది. రే, మెషిన్ పెట్టుకున్నావారా? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? అయినా అవన్నీ వదులుకొని నీకోసం వచ్చేసా. అయినా లైఫ్ ఎలాంటిది అంటే, అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అదే అర్థమయ్యే వయసులో కన్నీళ్ళు ఇస్తుంది. నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ ఆ సిచ్యువేషన్ రాదని నా నమ్మకం. మనం పెళ్లి చేసుకుందాం. ఏ అభి, ఇదెందుకు తండింది? వీడెప్పుడు ఇంతే, చెప్పినప్పుడు వినడు. ఏదో గాలికి వచ్చి ఉంటుందిలే లైట్. ఇంకెళ్దామా? సరే వెళ్దాం. ఏంటి పొద్దున వినిపించిన సౌండ్ మళ్ళీ వస్తుంది, ఏమై ఉంటుంది? సగం ఫోటోలోనే ఇంత అందంగా ఉన్నావంటే ఫుల్ పిక్ లో ఇంకెలా ఉంటావు? Thank you.
ఇటువే అబ్బా రూబీ, మళ్ళీ నా ఇప్పుడేగా పడుకున్నాం. మళ్ళీ అంటే నా వల్ల కాదు. చెప్తే అర్థం కాదా? రూబీ ఏంటి తెలియమా? నువ్వెందుకు ఏడుస్తున్నావే? నాకు దయ్యం అన్నా దయ్యాల సినిమాలు అన్నా చాలా భయం. నాకేమన్నా అవి ఫ్రెండ్సా? అయినా ఇక్కడ దయ్యాలు ఎందుకుంటే? ధరణి, ఆ సౌండ్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. అమ్మా ఇక్కడైతే లేస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నంజన, శ్రీ ఆంజనేయం ప్రసన్నంజన, శ్రీ ఆంజనేయం ప్రసన్నంజన, శ్రీ ఆంజనేయం ప్రసన్నంజన. ఇది అది వచ్చే ధరణి, ఎక్కడున్నావే? బాబు ఇంత పట్టిస్తూ కొట్టేస్తుంది. అయ్యే ఎవరమ్మా నన్ను ఎందుకు కొడుతున్నావు? అన్నీ పోనీ తెలియని చిన్నపిల్లని చేసి పట్టుకొని కొడుతున్నావు. ఇది తూచు, నేను ఆడను పో. ధరణి ధరణి ఎక్కడున్నావే? ధరణి ధరణి దీన్ని ఇప్పుడు కంప్లీట్ చేయాలి. రూబీ 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 లే అభి, నేను కిందకెళ్ళి వచ్చాను. అభి అభి అవి సౌండ్ ఏంటి? ఏమో నాకేం తెలుసు, నేను నీతోనేగా ఉన్నాను.
అవి ఉండు, నేను వెళ్ళి చూసిస్తా. ఎవరు అవి? వెళ్ళకు అవి. రూబి, మొబైల్స్ ఎక్కడున్నాయి? అదిగో అక్కడ ఉన్నట్టున్నాయి. నన్ను ఏం చేయకు, కావాలంటే అది తిండిపోతు నవీన్ గారిని ఏమైనా చేసుకో. ఇప్పుడే పవర్ పోవాలా? ఎవరు? రూబి, మొబైల్స్ ఎక్కడున్నాయి? అదిగో అక్కడ ఉన్నట్టున్నాయి. రూబి, నువ్వు ఇక్కడున్నావేంటి? మరి ఈ హ్యాండ్ ఎవరిది? ఏమైంది వీడికి, ఇలా పడ్డాడు? రే అభి, అభి, రే అభి, అభి లేరా? అభి, రే అభి లేరా? అభి లే, లేరా అభి? అభి, అభి, ఆర్ యు ఓకే? రూబి, ఇక్కడ దెయ్యం ఉంది రూబి, దెయ్యం రూబి. ఈ రూమ్లో ఏదో ఉంది. రూబి, నన్ను కాపాడు, నన్ను కాపాడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? మనం వెంటనే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బట్కి చెప్తూనే ఉన్నాను, ఏం లేదన్నారు, ఇప్పుడు చూడండి. అరే మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అప్పటి వరకు అందరం ఒకే చూడదు.
రూబీ రే లేరా లేరా పొద్దున అయిందా ఏంటి మహా ఆలోచిస్తున్నావు? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా టెన్షన్ ఎందుకులే? మనం వచ్చిన రోజు ఇలా జరగలేదు, బట్ నేను ఆ ఫోటో తీసుకొచ్చిన దగ్గర నుండి ఇలా జరుగుతుంది. నాకెందుకో ఆ ఫోటో నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇక్కడే ఉండండి. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలీదు, బట్ నీ వల్ల మా ఫ్రెండ్స్కి ఏమైనా జరిగితే, నీకేమైనా చేయాలనిపిస్తే నన్ను చేసుకో, నా ఫ్రెండ్స్ మాత్రం వదిలే. నీలాగే నేను నా చిన్ను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు అక్క స్కెచ్ స్టార్ట్ చేసినప్పుడే వస్తావు, తన్ని తీసుకెళ్లిపోతావు. ఇలా అయితే ఎప్పుడు కంప్లీట్ చేయాలి నేను? ఏ చిన్ను, తప్పు, అలా అనకూడదు. మనకు మాత్రం ఎవరున్నారు తన తప్ప? నిత్యకు సారీ చెప్పు. సారీ. నెక్స్ట్ టైం నో స్కెచెస్ అప్ టు నేను ఇప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను, ఓకేనా? సరే పద. చెప్పవే, ఏంటి విశేషాలు? ఏముంది, ఎవడో ఒక బక్రా దొరుకుతాడు, ఎంజాయ్ చేసి వదిలేస్తా. ఎందుకే ఇదంతా? ఎవరో ఒకరితో ఉండొచ్చు కదా. ఒకరితో ఉంటే మజా వస్తుందా? అదే వారానికొకటితో, రోజుకొకటితో ఉంటే కొత్త లైఫ్, ఇంకా కొత్త ఎంజాయ్మెంట్. నువ్వింకా మారవే. సరేలే, నీ సంగతేంటి? ఎవరైనా ఉన్నారా, లేదంటే సెట్ చేయమంటావా? వామ్మో, నాకొద్దు తల్లి. ముందు చిన్ను కెరియర్ సెట్ చేయాలి, ఆ తర్వాత ఏమైనా. అప్పటికి నీ ఏజ్ మొత్తం అయిపోతుంది. అయినా ఏం పర్లేదు, నాకు తన లైఫే ముఖ్యం. సరేనమ్మా, నీ ఇష్టం. అవును, మొన్నేదో షాపింగ్ చేద్దామన్నావు. అవును, వెళ్ళాలి. సరే ఇప్పుడు వెళ్దాం పదా. ఇప్పుడా? సరే పద. హే హే సూర్య. నిత్య. శ్రీజ నా ఫ్రెండ్. హాయ్ సూర్య. ఏంటి కనిపించట్లేదు? అవునా? అయితే ఈరోజు నైట్ ఓకేనా? ఇంట్రా పిల్ల కత్తిలా ఉంది. శ్రీజ వన్ మినిట్. హలో. వస్తాను చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? నీకోసం కాదు, నీ పక్కన ఎవరా అమ్మాయి? అది నా ఫ్రెండ్ రా. నీకంత అందమైన ఫ్రెండ్ ఉందని నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు? నేనున్నా కదరా. అది నాకు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, దాన్ని ఎలా నాకు సెట్ చేయి. చూస్తాలే. చూస్తా కాదు, కన్ఫర్మ్ గా కావాలి. ఏమైనా ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా, ఓకే?
పని పూర్తయ్యాక నేనే అడుగుతా. ఓకే. ఒకటే ఫోన్ కాల్, చచ్చిపోతున్నా. నా పని ఏం చేసావు? నా లాంటి అమ్మాయి కాదు, వెంటనే ఒప్పుకోవడానికి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు రేపే అది కావాలి. అర్థమైందా? ముందు టైం వేస్ట్ చేయకు. హలో, ఎక్కడున్నావు? నీ టైం వచ్చిందిరా. ఇంటికా? సరే, ఒక 5 మినిట్స్లో వస్తున్నా, ఆగు. నిత్యా, అప్పుడే వచ్చావా? తొందరపడకు, టైం వచ్చే వరకు వెయిట్ చే. సరే. హాయ్ శ్రీజ. సూర్య నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. సరే నిత్య, వెళ్తున్నా. బాయ్ శ్రీజ. హే, ఆగాగు. శ్రీజ టీ చాలా బాగా పెడుతుంది, తాగేసెళ్ళు.
ఇవి పెట్టిస్తాను. ఓకే. కూర్చోండి. చిన్న సారీ రా, మళ్ళీ డిస్టర్బ్ చేశాను. ఏం పర్లేదులే అక్క. అక్క నేను బయటికి వెళ్ళేసి వస్తాను. రే, నీ లక్ రా. తీసుకోండి. చాలా బాగుంది. వా, ఇప్పుడే పవర్ పోవాలా? ఉండండి, క్యాండిల్ తీసుకొస్తాను. ఏంటి, నీకోసం ఇంత దూరం వస్తే ఓన్లీ టీ మాత్రం ఇస్తావా? ఎక్కడికి కోసం ఇక్కడ దాకా వస్తే ఎక్కడికి మారిపోతున్నావు? ఆగు, ఆగు, రా, పట్టుకో, నిద్ర పట్టుకో. ఎంజాయ్ చేయి. ఆగవే, ఎక్కడికి మారిపోతున్నావు? చెప్తా, ఎంత అరిచి పెట్టినా ఎవ్వరు రాడు. అరవద్దని చెప్పానా? నా కోరిక తీరింది, ఇక దీంతో నాకు ఏం సంబంధం లేదు. మరేం చేద్దాం రా? చంపేద్దాం. నువ్వు పోయి కత్తిదే. ఇదిగో తీసుకో. ఎంజాయ్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏమైంది? ఏమిటది? Thank you.
చెత్త నా కొడుకు, ఇంత క్రూరల్గా రేపు చేస్తాడా? ఇలాంటి వేదవల్ని బ్రతకనివ్వకూడదు. అవును, మనం వాణ్ణి చంపేద్దాం. మనం చంపడం ఏంటి, మీకేమన్నా పిచ్చా? రే, మీ ఇంట్లో అక్కో చెల్లో ఉండి వాళ్ళకి ఇలా జరిగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వాణ్ణి చంపడం అంత ఈజీ కాదు. వాడు ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా వాణ్ణి పట్టుకోవడం? అన్ని సోషల్ నెట్వర్క్స్లో ట్రై చేద్దాం, ఎక్కడ ఒక చోట దొరుకుతాడు. ఓకే. ఇందుకే వాడి పేరేంటి మహా? సూర్య. రారా వెళ్దాం. ఏమైనా తెలిసిందా? సూర్య అనే పేరుతో ఎవడైనా దొరికాడా? ఓకే, ఒకసారి చూడు ఈ ప్రొఫైల్ చూడండి. ఏమైనా తెలిసిందా? సూర్య అనే పేరుతో 25 ప్రొఫైల్స్ ఉన్నాయి మొత్తం. వీడికి ఎలాగో అమ్మాయిలు పిచ్చి కాబట్టి ఈ 10 out of 25 ప్రొఫైల్స్లో ఇలాంటి నేచర్ నాలెడ్జ్ డిటెక్ట్ అయ్యారు. ఆ ఐడీస్కు డిటెక్ట్ చేస్తే 4 ప్రొఫైల్స్ మ్యాచ్ అవుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 4 ప్రొఫైల్స్తో మనకు ఎటువంటి క్లూ దొరకట్లే. ఎనీవేస్ ఐఎమ్ స్టార్వింగ్. సరే పదండి రా, వెళ్దాం. ఏంటి అసలు, ఏ క్లూ దొరకట్లేదు. ఇలా కాదు, ఒకసారి ఫోటో దగ్గరికి వెళ్ళాలి. శ్రీజ, మేము చాలా ట్రై చేసాం వాడిని పట్టుకోవడానికి, బట్ నో యూస్. ప్లీజ్ వాడు దొరకడానికి ఏమైనా క్లూస్ ఉంటే చెప్పు. ఎవరిది ఫోన్? సూర్య అంటే వీడేనా? దొరికాడు వీడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ. రూబీ, అభి, నవీన్, రండి త్వరగా. ఏమైంది చూడండి, ఇదిగో సూర్య ఫోటో. ఇది సూర్య ఫోటో అని నువ్వు ఎలా చెప్పగలవు? ఇదిగో చూడు. సూర్య ఎవరో ఇప్పుడు తెలిసింది కాబట్టి పదండి, మనం చంపేద్దాం. చంపేద్దాం రా. ఇది వచ్చినట్టుంది, మెసేజ్ వచ్చింది. సూర్య ఈ నంబర్కి మెసేజ్ చేశాడంటే ఇది నిత్య నంబర్ అయి ఉండొచ్చు. మహా, నువ్వు ఇదే నంబర్ నుండి ఆ మెసేజ్కి రిప్లై. ఓకే. సూర్య, నువ్వు ఎక్కడున్నావు? నిన్ను నేను అర్జెంట్గా కలవాలి, లొకేషన్ సెండ్ చే. వచ్చిందనుకుంటా చూడు. ఎస్, దొరికేశాడు. ఎస్, దొరికాడు రా మామ, చచ్చాడు అంతే. దొరికేశాడు. పదండి పోదాం. ఎస్.
అదిగో అక్కడున్నాడు. నువ్వు వెళ్ళు పో. ఓకే. ఎస్ దొరికాడు. వచ్చింది కొంప తీసి మ్యాటరం అని తెలిసిందా? చచ్చా, నా బంగారం అలాంటిది కాదు. శ్రీచంద్ చంపి ఇంత సంతోషంగా ఎలా ఉన్నావురా నువ్వు? ఇదే నీ ఆఖరి రోజు అవ్వాలి. ఇల్లు చాలా బాగుంది. ఏం నటిస్తున్నావురా? నేను ఎప్పుడు ఇక్కడికి వస్తాను? అందుకేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చా? కూర్చో, కాఫీ. ఏమైంది సూర్య? ఏం లేదు, ఏం లేదు. తీసుకో. ఫ్రెండ్స్ వాళ్ళు వస్తా అంటున్నారు, రమ్మని చెప్పనా? రమ్మను.
అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. హాయ్ గైస్, నేను మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సూర్య? మీరు అనుకున్నట్టు నేనంత మంచివాడిని కాదు. ఆ విషయం తెలుసులేరా? అదేంటి సూర్య? నాకు మీతో స్నేహం నచ్చింది, మా పైన ఉన్న ప్రేమే నన్ను ఇలా మార్చేసింది. అందుకే నేను చేసిన తప్పులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సూర్య, నువ్వు తప్పు చేసావా? అవును మహా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది మీ దగ్గర దాచి ఇంకో తప్పు చేయాలనుకోవట్లేదు. ముందసలు ఏమైందో చెప్పు. మహా, ఈ విషయం చెప్పాక నన్ను వదిలేళ్ళావు కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. నా చేతులతో నేనే శ్రీజన్ చంపేశాను. ఎందుకు అలా చేశావు? శ్రీజం, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, తను పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు సూర్య ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి వాడిని చంపకుండా వదిలేయాలా? నువ్వు తనను చంపాలనుకుంటే ఫస్ట్ నన్ను చంపు. అవును, తను చాలా పెద్ద తప్పు చేశాడు, కానీ గతంలో. ఇప్పుడు నువ్వు అతను చంపాలి అనుకుంటే నీకు వాడికి తేడా ఏముంది చెప్పు. నేను నా మనసులో ఏదైతే ఉందో అదే నేను నీకు చెప్తున్నాను. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నావు నీ ఇష్టం. సూర్యని చూస్తుంటే తనలో చాలా మార్పు వచ్చాడు కనిపిస్తుందిరా. తనని ఎలాగైనా మనం కాపాడాలరా. అసలు మనం ఎందుకు తనని కాపాడాలి? ఎందుకు రూపి అలా అంటావు? సూర్య మారిపోయాడు కాబట్టే కదా మనందరికీ నిజం చెప్పాడు. మారిపోయాడు అంటున్నారు, రేపు మహాని కూడా ఏమైనా చేస్తే అప్పుడేం చేస్తారు? సూర్య మహాని నిజంగా లవ్ చేస్తున్నట్టున్నాడు. నిజంగా ప్రేమిస్తున్నాడా? అయితే నమ్మకం ఏంటి? మహా ఉందా? అదేంటి, మహా నీ దగ్గర లేదా? మహా తన రూమ్ లో లేదు. రేయ్, ఏం చేస్తారు అతన్ని? రూబీ, ఎక్కడుంది మహా? చెప్పు రూబీ. ఆగు, చెప్పరా ఎక్కడుందో మహా? చూద్దాం పదండి. రేయ్ మహా, 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 మహా.
కేవలం అమ్మాయిలతో పడుకోవడం కోసం ఐ లవ్ యు అనే పదాన్ని ఉపయోగించి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాడిని ఖచ్చితంగా చంపేయాలనుకున్నా. కానీ నాకు జరిగిన అన్యాయం మహాకి చెప్పాక నిన్ను చంపడానికి హెల్ప్ చేసింది. ఇప్పుడు సూర్య మారిపోయాడు అని ఏడుస్తుంది. మహా మాటల్లోనే సూర్యాన్ని ఎంతగా ప్రేమిస్తుందో అర్థమైంది. కేవలం మహా కోసం నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వదలనరా. ఇది ఎప్పుడు వచ్చింది? అంతా విన్నట్టుంది అక్క. నిత్యా, చీజా వస్తుందేమో చూడు. Mm-hmm.